బిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు తప్పుకుంటున్నారు. ఇప్పటికే చూసినాం మళ్ళా పెద్ద పెద్ద లీడర్లు పక్కపోతున్నారు, పక్క పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి కడియం సిఆర్ఈ సారు, కేకే సార్కు ఏం బాధ వచ్చింది? మరి ఈ కేటీఆర్ సారు, హరీష్ రావు సారు ఎట్లా అరుచుకున్నారో ఒకసారి చూద్దాం పండి. చూస్తున్నారు కదుల్లో రాష్ట్రంలో రాజకీయం. ఒక దిక్కు కేకే సారు పుట్టిస్తున్నారు రాజకీయంలో కాక, ఇంకో దిక్కు కడియం సిఆర్ఎస్ సారు బీఆర్ఎస్కు డోకా. ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి వరుస శాఖలు తలుగుతున్నాయి. ఇళ్ళో కష్టకాలంలో పెద్ద మనుషులు పార్టీని ముందుకు తీసుకుపోతారు అనుకుంటే పార్టీకే పెద్ద పోటు పడిచిరు అనుకొచ్చిడు కేటీఆర్ సారు. సూచిరు గదుల్లో సారు ట్విట్టర్ పిట్టల పోస్టు పెట్టినాక శివళ్ళ మీటింగ్లో పాల్గొన్నాడు మళ్ళా కేటీఆర్ సారు. ఏం మాట్లాడుతున్నాడో ఏనుండ్రి? ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా మూడు నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమేనని మాట అక్షర సత్యం. అగ్గో ఇన్నర్ గదుల్లో పట్నం మహేందర్ రెడ్డి సారు వెన్నుపోటు ఒడిచిండంట, అందుకే మరి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సారు ఓడిపోయానంట. అటెన్క పట్నం మహేందర్ రెడ్డి సారు, రంజిత్ రెడ్డి సారు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఇగో గీ తీర్ల మురిసిండు. మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ లో పోతా అని, నా ఒక్క మీద వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి, ఆయన కూడా ఇరికిచ్చాడు, ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారు ఉందా, ఈయన లొల్లి, ఇద్దరు నామంగట్టిన లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్. ఇద్దరు నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచివాడినంటే నేను మంచివాడిని, నేను పిచ్చోడి లెక్క ఇద్దరు నమ్మిన, ఏం చేస్తాం నమ్మినాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చెవెల్ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందో అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. చూసిరు కదా ఆస్కార్లు ఇవ్వాల యాక్టింగ్ చేసిరంట మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టుడుట్లా. అటెన్క కడియం సిఆర్ఈ సారు, కేకే సారు పార్టీ మారుతుంటే ఇగో వీళ్ళిద్దరి విషయంలో గిట్ల మాట్లాడిండు కేటీఆర్ సారు. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు, ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు లేచి 15 అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు లేచి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాట్లాడుతూ ఉంటే, కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను, వాళ్ళు వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం, కాలం అన్నిటికి సమాధానం చెప్తాడు. ఇన్నర్ గదుల్లో పెద్ద మనుషులు పార్టీ మారిండ్రు వాళ్ళనే మంటమా అనుకొచ్చిండు. అటెన్క మెతుకు ఆనంద్ సారు, పార్టీ మారినోళ్లకు టికెట్లు ఇవ్వద్దు, మళ్ళా మన పార్టీలకు తీసుకోవద్దు అనుకొచ్చిండు. ఎవరైతే అధిష్టానానికి చాలా దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ చాలా మంది పదవులు అనుభవించి పోతున్నటువంటి వాళ్ళు. మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే భవిష్యత్తులో మళ్ళా ఇప్పుడు అక్కడ పోయి పదవులు అనుభవించి మళ్ళీ ఇక్కడికి వస్తారేమనేటటువంటి అనుమానం చాలా మంది లోపల ఉంది. ఇది మా నియోజకవర్గంలో జరిగింది, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో కూడా మన పార్టీకి చేయకపోయినా కానీ మనం అందరం కూడా తీసుకొని గౌరవిస్తే ఇప్పుడు వెన్నుపోటు పోడ్చి పోతున్నటువంటి వాళ్ళను భవిష్యత్తు లోపల నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వాళ్ళను మళ్ళీ పార్టీలకు తీసుకోకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. సుశీర్ గదుల్లో సారు చెప్పింది నిజమే, మళ్ళా పార్టీల చుట్టూ తిరిగి తిరిగి మళ్ళా ఇదే పార్టీలకు వస్తారు, అట్లా వచ్చిన వాళ్ళను తీసుకోమని చెప్పి కుల్లం కుల్ల చెప్పిండు కేటీఆర్ సారు. ఇంకొక మాట కూడా కిడ్నాప్ చేస్తా ఉన్నా, ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా కిడ్నాప్ చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తి లేదనే మాట కూడా ఎందుకు విజ్ఞప్తి చేస్తాను. సుశీరు గదుల్లో కేటీఆర్ సార్ చెప్పుడే కాదు, కేసీఆర్ సార్ కూడా చెప్పిండు మళ్ళా పార్టీ మారకుంటే మంచి మంచి పదవులు వస్తాయని భవిష్యత్తులో. ఇదే ముచ్చటం మీద ఇవాళ హరీష్ రావు సార్ కూడా బాగా గరమైండు. కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు, బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ. ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో
రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తాం. ఈ నెరగదుల్లో గులాబీ లీడర్లు ఇట్లా గుస్స మీద ఉంటే సీనియర్ లీడర్లేమో పక్క పార్టీలకు గుసాయిస్తా ఉన్నారు. చూడాలే మరి పార్లమెంట్ ఎలక్షన్ల దాకా రాజకీయం ఎట్లుంటుందో, ఇంకా ఎంతమంది పార్టీ మారుతారో ఏమో.